కలెక్టరేట్ అడ్డుకున్నటువంటి పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా తమ హక్కుల కోసం ప్రధానంగా తమకు వచ్చే జీతాన్ని పెంచాలంటూ ప్రభుత్వ ఉద్యోగులందర్నీ గుర్తించాలని అనేక రోజులుగా చేస్తున్న ఆందోళన మంగళవారం సెలవు కలెక్టరేట్ కార్యక్రమంలో బయలుదేరినటువంటి అంగన్వాడీలను జిల్లా కేంద్రంలో పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. గత కొన్ని రోజులుగా తమ న్యాయమైన డిమాండ్ల కోసం అంగన్వాడీలు ధర్నాలు నిరాహార దీక్షలు విభిన్న మార్గాలలో తమ తమ నిరసనలు చెప్తున్నప్పటికీ తెలియజేస్తున్నప్పటికీ అంగన్వాడీలు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సంఘాలు ఇచ్చినటువంటి చెరువు కలెక్టర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కొరకు మహబూబాబాద్ పట్టణంలోని తమ దీక్షా శిబిరం ఎంఆర్ఓ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అంగన్వాడీలను బలపరుస్తున్న వీళ్లు కార్మిక సంఘాల నాయకులతో పాటు సిబిఎస్ సిపిఎం జిల్లా కార్యదర్శి వారికి సంఘీభావంగా ఎంఆర్ఓ సెంటర్కు చేరుకున్నారు. ఈ క్రమంలో స్థానిక టౌన్ పోలీసులు కలెక్టర్ కార్యాలయం వద్దకు వెళ్లవద్దంటూ వారిని వారించారు. కొద్దిసేపు ఆ ప్రాంతం అంతా కూడా ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఎట్టకేలకు నాయకులు శాంతియుతంగానే తమ నిరసన తెలియజేయనున్నట్లుగా సిఐడి ఎస్పీలకు హామీ ఇవ్వటంతో వారికి ర్యాలీకి అనుమతి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు వి అజయ్ సారథి, పెరుగు కుమార్, చంద్రమౌళి, ఆకుల రాజు, శ్రీనివాస్, నర్రా శ్రావణ్, వెలుగు శ్రావణ్, చింతకుంట్ల వెంకన్న, మామిళ్ళ సాంబలక్ష్మి, కుంట ఉపేందర్ తదితరులు పాల్గొని సంఘీభావం తెలియజేశారు. పదహారు రోజులుగా సమ్మె కొనసాగుతా ఉంది. వివిధ రూపాల్లో ఆందోళన కొనసాగుతా ఉన్నాయి. వీరి న్యాయమైనటువంటి డిమాండ్ ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలి, కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. ఈ డిమాండ్లు న్యాయమైనవి, చట్టబద్దమైనవి. అందుకనే తక్షణమే ఈ డిమాండ్లు పరిష్కరించాలి, అంగన్వాడీతో చర్చలు జరపాలని సీఎం ను డిమాండ్ చేస్తున్నాం. మనం ఆరు రోజులుగా అంగన్వాడీ రాష్ట్ర వ్యాప్త ఆందోళన జరుగుతా ఉంది. ఆర్టికల్ 19 ప్రకారంగా సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మె హక్కును మరి అలా వినియోగిస్తూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న ప్రభుత్వంలో ఇంతవరకు చలనం లేదు. మేము ఒకటే అంటున్నాం, ఘర్షణకు తావియ్యకండి. 70,000 మంది మహిళలు ఈ రాష్టంలో విద్య, గర్భిణీ స్త్రీల అభివృద్ది కోసం, చిన్నపిల్లల విద్య కోసం నిరంతరం కుటుంబాలను వదిలిపెట్టి పనిచేస్తా ఉన్నారు. ఇప్పటికైనా ఈ రాష్ట ప్రభుత్వం, ఎందుకంటే మీరు వస్తే ఇలా ఎటువంటి కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ మరి ఉద్యోగాలు ఉండవని చెప్పి చెప్పారు. కానీ ఈ రోజు ఇంతమంది మరి మహిళలు రోడ్ల మీద ఉంటే మీరు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఘర్షణ ద్వారా మీరు సాధించలేరు. ఇలా